పొద్దున ఫోన్ చేస్తుంది. హలో, నాకు భయమేస్తుంది. ఎందుకు, ఏమైంది? నీకంటే నేను చిన్నదాన్నే కదా. అయితే ఎప్పుడు ఇలా లేదు తెలుసా? అసలు ఏమైందో చెప్పవే, టెన్షన్తో చచ్చిపోతున్నా నేను. నాకు హెయిర్ ఫాల్ అవుతుంది. అబ్బా, దీనికా ఇంతలాగా టెన్షన్ పడుతున్నావు? ఒక స్పూన్లో వాటర్ తీసుకొని, ఒక స్పూన్ వాటర్ తీసుకొని ఏం చేయాలి? దూకి చచ్చిపో. చెప్పవే, నువ్వు ఒక డాక్టర్వే కదా, నీకెందుకే భయం? మంచి మెడిసిన్ తీసుకో, సింపుల్. అంతే అంటావా? నీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు వస్తుంటారు కదా హాస్పిటల్కి, వాళ్ళని అడుగు, సింపుల్ అయిపోతుంది. ఓకే. బాలరాజు, బాలరాజు. వస్తున్నా మేడం. బయట పేషెంట్లు ఎంతమంది ఉన్నారు? బయట 10 మంది దాకా ఉన్నారు మేడం. 10 మందా? నేను వచ్చినప్పుడు బయట ఎవరు లేరే? లేకపోతే ఏంటి మేడం, మన దగ్గరికి ఎవరు వస్తారు చెప్పండి. అంటే ఏంటి, నేను ట్రీట్మెంట్ సరిగ్గా చేయట్లేదా? మీరు ట్రీట్మెంట్ బాగానే చేస్తారు మేడం, పాపం వాళ్ళే మంచి డాక్టర్ దగ్గర రావటం లేదు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటూ ఉంటాం, అవన్నీ జరుగుతాయా అండి. ఒక్కొక్కసారి డాక్టరే పేషెంట్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఏంటి మేడం? ఏమోరా, నాకు కూడా తెలీదు. మేడం, నాకు మీరు లాస్ట్ 6 మంత్ నుంచి శాలరీ ఇవ్వటం లేదు, కాస్త చూస్తారా మేడం? ముందు బయటికి వెళ్ళి పేషెంట్ని పంపించు. ఓకే మేడం. పాపం ఈరోజు ఎవరి టైం బాగాలేదు. నాకు వినపడుతుందిరా. మీకు వినపడాలనే చెప్పాను. పేషెంట్ నంబర్ 1. కూర్చోమ్మా, చెప్పమ్మా, ఏంటి నీ ప్రాబ్లం? ఏం లేదు మేడం. ఏం లేదా, అయితే వెళ్ళిపో. ఏం లేదంటే ఏం లేదు కాదు, ఉంది మేడం. అయితే చెప్పు. మార్నింగ్ లేవడానికి చాలా బద్ధకంగా ఉంది మేడం. డైలాగ్ కూడా బద్ధకంగానే చెప్తున్నావు. సో అఫ్కోర్స్ నాకు కూడా మార్నింగ్ లేవగానే బద్ధకంగా ఉంటుంది అనుకో. ఒక పంచి. ఏంటి మేడం? నైట్ నిద్రపోవడం మానే. సూపర్ మేడం, అసలు ట్రై చేయాలి, మీరు నిజంగానే డాక్టర్ మేడం. అప్పుడప్పుడు ఇలా చెప్తూ ఉండు. ట్రీట్మెంట్ రా మావా. ఏంటో ఈ అమ్మాయి. నెక్స్ట్ పేషెంట్ కూర్చో, చెప్పు ఏంటి ప్రాబ్లం? డాక్టర్ నా వల్ల అవ్వట్లేదు డాక్టర్, అక్కడ దాకా బాగానే వెళ్తున్నాను, పని అవ్వట్లేదు. దేని గురించి మాట్లాడుతున్నారా బాబు? నా గురించే డాక్టర్. ఏమైంది? అది అది చూస్తాడంటే అది నాకు మోషన్ అవ్వట్లేదు డాక్టర్. ఓ దట్ట, ఐ థింక్ వాటో వాటో. నా దగ్గర దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంది. చెప్పండి డాక్టర్. మీ ఇంట్లో చింతపండు ఉందా? ఉంది డాక్టర్. ఈ చింతపండుని బాగా దంచి రసం పిండి ఆ రసం తాగు, 2 అవర్స్లో సెట్ అయిపోద్ది. ఓ సంతేనా, ఈ మాత్రం దానికి? థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. రే బాలరాజు, నెక్స్ట్ పేషెంట్ని పంపించు. నెక్స్ట్ డాక్టర్. సార్ రండి, కూర్చోండి. అబ్బా, ఏముంది నా హెయిర్ స్టైల్. రండి రండి, కూర్చోండి సార్. మీ ప్రాబ్లం ఏంటి? మా బాత్రూంలో నీళ్ళు వెళ్ళట్లేదండి. మీ బాత్రూంలో నీళ్ళు వెళ్ళకపోతే మేం చేస్తామండి? క్లీన్ చేసుకోండి. మొన్న క్లీన్ చేసుకున్నానండి, నిన్న మళ్ళీ బ్లాక్ అయింది, నిన్న క్లీన్ చేసుకున్నానండి, ఈవేళ మళ్ళీ బ్లాక్ అయింది, ఈవేళ క్లీన్ చేసుకున్నాను, మళ్ళీ రేపు కూడా బ్లాక్ అవుతుందని నాకు పక్కాగా తెలుసు. అంటే ఇప్పుడు నన్ను వచ్చి క్లీన్ చేయమంటారు? నేను డాక్టర్నండి, ప్లంబర్ని కాదు. బాత్రూమ్ బ్లాక్ అయింది హెయిర్ ఫాల్ వల్ల. మీకు హెయిర్ ఫాలా? మీకు హెయిర్ ఫాలా? ఓకే. సో ఇంతకీ మీకు హెయిర్ ఫాల్ ఎప్పటి నుంచి అవుతుంది అని మీరు గమనించారు? ఇది వరకు తలంటుకోవడానికి 10 నిమిషాలు పట్టేదండి, మొహం కడుక్కోవడానికి 5 నిమిషాలు పట్టేది. కానీ మెల్లిమెల్లిగా మొహం కడుక్కోవడానికి 10 నిమిషాలు, తలంటుకోవడానికి 5 నిమిషాలు పడ్డం మొదలవుతుంది. అప్పటి నుంచి నాకు అర్థమైందండి హెయిర్ ఫాల్. సీరియస్ ప్రాబ్లమే. ఇవేంటో నాకు కూడా కనెక్ట్ అయ్యేలా ఉంది, సొల్యూషన్ వేరే నుంచి తీసుకురావాలి. సరిపోయారు ఇద్దరు. సార్ ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆ క్వశ్చన్స్కి కరెక్ట్గా సమాధానాలు చెప్పారనుకోండి, సో అప్పుడు మీకు నేను ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాను. అంటే మీ క్వశ్చన్స్ వల్ల నా హెయిర్ ఫాల్ అవుతుందా, నా ఆన్సర్స్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా? అది మీరు చెప్పే ఆన్సర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఏం రాసుకున్నారు? ఊహలు గుసగుసలాడి రాసుకున్నాను, జో వచ్చిన అందరూ రాసుకున్నాను, ఇప్పుడు 101 జిల్లాలు అందరికీ రాసుకున్నాను. నేను ఆ రాసుకోవడం గురించి కాదు సార్, హెయిర్కి ఏమైనా రాసుకున్నారో, ఆయిల్ కానీ క్రీమ్స్ కానీ, సో ఈ డిఫరెంట్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా, సో అవి ఏమైనా రాసుకున్నారా? ఎయిర్పోర్ట్ దగ్గర ఒక వెళ్ళే దారిలో ఒక ఆయుర్వేదిక్ టెంట్ ఉంటుంది గుర్తుంది, హిమాలయన్ జడీబూటీ, ఆ జడీబూటీ దగ్గర నుంచి అమెరికాలో దొరికే లోషన్స్ వరకు అన్నీ వాడానండి, ఏది వర్కౌట్ లేదు.
అవునా? నేను కూడా వెళ్ళానండి సేమ్ ఎయిర్పోర్ట్ దగ్గరే. నాకు ఏం వర్కౌట్ అవ్వలేదు. మీ దగ్గరికి వచ్చాను చూడండి. అంటే సార్, నా దగ్గర ఒక చిట్కా ఉంది. సో బేసిక్గా నా ఫ్రెండ్ చెప్పారు, ఈ ఆనియన్ జ్యూస్, ఆనియన్ పేస్ట్ పెట్టడం వల్ల హెయిర్ బాగా పెరుగుతుందని నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది సార్. సో ఇది ట్రై చేయకూడదు? మీ ఫ్రెండ్ సజెస్ట్ చేయడం ఏంటి, మీరే కదా డాక్టర్. కదా, నేనే డాక్టర్ని. అప్పుడప్పుడు గుర్తు చేయాలి. నాకు ఫ్రెండ్ని డాక్టర్ని రికమెండ్ చేయమంటే, ఇలా రికమెండేషన్ డాక్టర్ని రికమెండ్ చేయడం నాకు ఇప్పుడే అర్థం. రికమెండేషనా సార్? బయట ఎవరు చెప్పకండి సార్ రికమెండేషన్ అని. సో కొంచెం మెయింటైన్ చేస్తున్నాను సార్. ఇప్పుడు అవి ట్రై చేయకూడదు? ఆనియన్ జ్యూస్ చేశాను ఒకసారి. ఇదివరకు అందరూ నా దగ్గరికి వచ్చి ఏంట్రా జుట్టు ఊడిపోతుంది అని అడిగేవారు. ఆనియన్స్ రాసుకున్నప్పటి నుంచి దగ్గరికి ఎవరు రావట్లేదు, కానీ జుట్టు మాత్రం అలాగే ఊడిపోతుంది. బికాస్ ఆఫ్ స్మెల్స్. ఇప్పుడు మనము హెయిర్ ఫాల్ వల్ల ఇంత బాధపడుతున్నాం కదా, అసలు హెయిర్ ఉండడం వల్ల ఒరిగేదేంటి? చాలా ఉన్నాయి, కావాలంటే లిస్ట్ చెప్తాను, రాసుకోండి. ఓకే, చెప్పండి చెప్పండి, నాకు కూడా ఉపయోగపడుతుంది. హెయిర్ ఉండడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి చెప్పండి. హెయిర్ ఉండడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దగా లాభాలు ఏం లేవండి. లేవంటారా? అరే అరే, నేను అసలు హెయిర్ స్టైల్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అసలు హెయిర్ ఫాల్ వల్ల నష్టమే లేదు. ఓ సూపర్, నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది, నేను వెళ్ళొస్తా. థ్యాంక్ యూ సో మచ్. సాల్వ్ అయిపోయినట్టేనా? అంతేగా మరి. ఓకే ఓకే సార్, ఫీజ్ సార్ సాల్వ్ అయిపోయింది కదా, ఫీజ్ సార్ జీపే. మీ దగ్గరికి వచ్చి నేను నా ప్రాబ్లంతో పాటు మీ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకుంటే నేను మీకు ఫీజ్ చేయాలి. అంతే కదా, సాల్వ్ అయితే ఏంది కదా, ఎవరి ప్రాబ్లం అయితే ఉంది. జీపే చేస్తా. ఓకే థ్యాంక్ యూ. రే, నీకు జీతం వచ్చినట్టే రా ఈ మంత్. హెయిర్ ఫాల్కి సొల్యూషన్. అసలు హెయిర్ వల్ల ఉపయోగాలు ఏంటి? ఏం లైవ్ అంటే అయ్యయ్యో, ఏం లేవంటారా ఉపయోగాలు? 101 జిల్లాలో అందగాడు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మా ఛానల్లో కనిపించారు, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. September 3rd రిలీజ్ అవుతుంది, సో ఎక్సైటెడ్. థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. చాలోలైన థియేటర్స్ మళ్ళీ ఓపెన్ అయ్యి, అండ్ నాకు థియేటర్ మొత్తం అంటే ఆ ఎనర్జీయే వేరు థియేటర్లో సినిమా చూస్తుంటే. ఎస్పెషల్లీ కామెడీ ఉన్న సినిమాలు థియేటర్లో చాలా అంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో నేను కూడా రిలీజ్ రోజు థియేటర్కి వెళ్ళి జనాలు అందరూ ఎలా రెస్పాండ్ అవుతున్నారో చూడాలనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ కమ్ అండ్ ఎన్కరేజ్ మూవీస్, ఎన్కరేజ్ థియేటర్స్, అండ్ ఎన్కరేజ్ గుడ్ హ్యూమర్. సూపర్. సో డెఫినెట్లీ September 3rd థియేటర్కి వెళ్ళి 101 జిల్లాలో అందగాడు సినిమా డెఫినెట్లీ చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్. బై బై. థ్యాంక్స్ అ లాట్. Thank you.